వాటర్ పోయికే మ్యాటర్ లోపలికెళ్ళదు. కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు. కష్టపడన్నా తినవయ్యా, మెక్కు బాగా మెక్కు. మెక్కుతాంలే, ఇదిగో తినడం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాణి కొట్టే. ఓ అంబికా దర్పర్ ఎలిగి. అలాగే. ఏంటి నీచు వాసన, మహర్షి ఇలాంటి మా బావింట్లో మసాలా వాసన. అయ్యో అసైతే గడుస్తున్నాడు, దొంగ సచ్చినోడు ఇప్పుడే రావాలా. ఇంకా చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి అసలు కసలు చట్నీ కూడా తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బెదరో, బ్రేక్ఫాస్టా? కాదు, ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగుల్ ఇడ్లీ. మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం బామర్దికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడికొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. అబ్బా వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలా నలిగిపోల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరి కాలు? అమ్మరి కాలు కనపడదు, ప్యాంట్ ఎక్కడదాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల భైరులో మాంత్రి కూడా మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడి కాలు తీశాడు. మే ఐ కమెంట్ ప్లీజ్? ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి, ఓరి దుర్మార్గులారా. డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు. అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అడగటానికి నువ్వెవరు? నేను ఎవరా? ఈ ఇల్లు మా అక్కది, ఈ ఇల్లు మా తమ్ముడిది. నన్ను కమిటేంటి? యువర్ మై హస్బెండ్. యా యానా, మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయ తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను. నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు రెండు చెవులు నేను తినేస్తా. చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మాసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి? అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారన్నమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాకం చూస్తే అర్థమవుతుంది. బావా పద్మనాభం బావా, నో బడీ కెన్ సేవ్ యూ. ఈ సంవత్సరంలోనే కాదు, ఈ జన్మలోనే తీర్చుకోలేను. చచ్చా, మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు? మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. మీది ఎంత మంచి మనసు, మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు. పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బాబా చెడమడ తిట్టేశాడంట. ఆయన చూస్తే జాలేసింది, కానీ నిజం ఏంటో మనకి తెలుసు. పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానం ఈ విషయానికి చెప్పొద్దే. ప్రేమ నేతి బీరకాయ, అతను ఒక బకరా. మీ ఆయన గురించి భలే అర్థం చేసుకున్నారండి. బాగా అర్థం చేసుకున్నాను. గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ శుభ సందర్భంలో మీకేం కావాలి? హాఫ్ కిలో హల్వా. చచ్చా, హాఫ్ కిలో ఏంటి, ఫుల్ కిలో తెస్తాను. ఎనీ కిచెన్ హెల్ప్? నో థ్యాంక్స్, వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళొచ్చుగా. ఈ శుభవార్త తెలిసాక ఆకలేట్లేదు, పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ఉల్లిపాయలు కేజీ ఎంత? హాయ్. హాయ్, ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనటానికి. నా డౌట్ నిజమే, వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయలు పడిందనమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందనమాట చెప్తా. అవును, మీ అక్కకి పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు, మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. గుబ్బల జంట టైప్ లో కొసకొసలాడేసుకుంటున్నారు, కోడాచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు, నువ్వు చెప్పు. అబ్బా మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి, యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ, ఆయన ఫేసే కాదు పేరు కూడా బాగుంటుంది. బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. కోపం చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ, యదవ ఫేస్, కుల్లిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమ్మలు కుమ్మలు అడిచేస్తంటే ఆడి ముందే నన్ను సొల్కం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా చెప్తా. చెల్లక్క ఏ తోడు లేక ఎటే పమ్మ వంటరి నడక. పాటలు చెబుతాం, ఫీచర్ చెబుతాం, రన్నింగ్ చెబుతాం. సిలక్క అనగానే సిలక్క అనిపించేసింది. నా ప్రెజెంట్ ప్రాబ్లమ్ కి ఒక్కతే ఆన్సర్ ఇవ్వగలదు. కూర్చో కూర్చో. రన్నింగ్ ప్రాబ్లం ఏంటి? నేను బయటికి చెప్పుకోలేను సీక్రెట్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నాను. నీ సిలక్క ఏమైనా చెప్పగలిగితే చెప్పించు. చెప్పిస్తాను. చిలక రామ చిలక, భవిష్యత్తు మొలక, బంగారు మొలక, బాబు గారు బతికే ఉంటో వివరంగా చెప్పు. రామ కోదండ రామ భద్రాచల రామ రామ్ రామ్. ఏం రాసిందో చదువు. ఆహా.
తమరి జాతకం మహర్ జాతకం. మూడు పువ్వులు ఆరు కాయలు. తమరికి తమరి పెళ్ళావంటే చాలా ఇష్టం. మరి నా పెళ్ళానికి నేనంటేను సగమే ఇష్టం, మిగతా సగం తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోంది. అదేనయ్యా నా ప్రాబ్లమ్. మరి నా ప్రజెంట్ పొజిషన్ ఏంటి? నీ పొజిషన్ కేటి బ్రహ్మాండం. నీ జాతకంలో ఒకే ఒక పెళ్ళం, ఒకే ఒక కొడుకు. హ్యాపీ లైఫ్. అబద్ధం, నా భార్య మళ్ళీ కడుపుతోంది. నేను చెప్పేది నీ జాతకం, నీ పెళ్ళం జాతకం కాదుగా. అంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా, ఇకమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోందని దాని ప్రభావం. ఆ ఎరకాటంలోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? చిలకు కొట్టిన మందు అని ఒక మందు ఉంది. ఆ మందు ఇస్తాను 500 రూపాయలు. 500? సర్లే, బంగారం లాంటి పెళ్ళమే ఎత్తడైపోయాక 500 ఏం చేస్తుందిలే. తీసుకో మంది. వచ్చావా బంగారు తల్లి, బంగారు తల్లి. దుర్గమ్మ మధురి మీనాక్షి కంచి కామాక్షి దా దా, ఇదిగో తీసుకో. ఇదేంట హాఫ్ బాటిల్ మందు, ఇది 500 ఏంటి? 60 రూపాయలు. అక్కడే పప్పులో కాలేసావు. మామూలు జామకాయకి చిలకు కొట్టిన జామకాయకి రుచిలో తేడా ఉన్నట్టు మామూలు బ్రాందీకి చిలకు కొట్టిన బ్రాందీకి పవర్ లో తేడా ఉంటుంది. నాకేం అక్కర్లేదు, 500 ఇచ్చిగో. ఒకసారి మందు తీసుకుని తిరిగి ఇచ్చేస్తే చిలకు కోపం వస్తే పచ్చవాతం వచ్చేస్తుంది, నాకు కోపం వస్తే రక్తం కక్కుంచొస్తావు. ఉన్న ప్రాబ్లమ్స్ అలాకి ఇదొకటేంటి? సర్లే దీని సంగతి ఏంటో చూద్దాం. చిలకం తెలుసుకుని వెళ్ళిపో. అర్ధరాత్రి నా రోడ్డు మీద నిలబడతారు నడుస్తారా? ఎవడ్రా నీ పేరేంటి? బద్రి. ఇద్దరు ఉండకూడదు అక్కడే, వెళ్ళిపా. రవి రావా, నువ్వు నన్ను తేలిపోయాయి. నువ్వా? ఏంటిది ఎరా, ఏంట్రా నీవు తీసు వింటరా? నువ్వు నువ్వు మా ఆవిడికి 1/2 కిలో హల్వా ఇస్తావురా? నువ్వు ఆవిడ అడిగింది కాబట్టి తీసుకొచ్చాను. అవును, ఈ విషయం నీకెలా తెలిసింది? నాకెలా తెలుసు? అసలు నీ ఉద్దేశం బద్రి, ఆవిడ అడిగితేను హల్వా ఇచ్చేస్తావా? పైగా నీకెలా తెలుసు అంటావా? పెళ్ళం తప్పు చేస్తే ఊరందరికి తెలిసే కదరా లాస్ట్ కి మొగుడుకు తెలిసేది. ఏ నీ పెళ్ళం తప్పు చేసిందా? ఏం తెలియనట్టు ఇంటి గొడవ చిచి కంపు పమర్ది తాగడం నా తప్పే, వాసన రావడం మాత్రం ఎత్తుకో ఈ ట్రిపుల్ ఎక్స్ రమ్ము తప్పు. ఈ రెండు తప్పులకి కారణం ఈడు చేసిన తప్పు. వీడేం చేశాడు? ఏం చేశాడా చెప్తాను. ఎక్కడన్నా పతివ్రత శిరోమణి మహాసాధ్వి. ఏ విజయ 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 విజయ, చైనా వాళ్ళకి ఎక్కడ నిలబడి ఉంటే అక్కడ అక్కడ పిలుస్తానేంటి? ఇదిగా పొద్దున్నది వాంతి చేసుకుంటుంటే నన్ను తిట్టేవా లేదా? నువ్వు తిట్టే? నువ్వు తిట్టాల్సింది నన్ను కాదు. ఏంటి అన్న ఎందుకు ఇది వాంతి చేసుకోవడానికి కారణం? నువ్వురా అమ్మో అమ్మో, నోటికొచ్చినట్టు బాగుతున్నారు. ఏమిటండి తప్పు చేసి పైగా సతీ సావిత్రిలా మాట్లాడుతున్నావంటే నిన్ను అక్కడ అనుమానిస్తున్నావా? ఎస్, గర్వంతో చెప్తున్నాను. అది గర్వంతో నిలబడింది చూసుకో, అది రాంగ్ రూట్ లో. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అభాండాలు వేస్తున్నావు నా మీద? ఏంటే నిజం చెప్పు, అసలు ఆడు నిన్నెప్పుడు గోకాడు? ఆడి నువ్వెప్పుడు గీకావు? ఐ వాంట్. నేనే తప్పు చేయలేదండి. ఏ తప్పు చెయ్యకపోతే మరాని నువ్వు హాఫ్ కిలో హల్వా ఎందుకు అడిగావే? రమ్య నన్ను క్షమించమ్మా, నిజం చెప్పకపోతే నా కొంప కూలిపోయేలా ఉంది. ఏవండి పొద్దున వాంతి చేసుకుంది నేను కాదు రమ్య. పద్దు ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దన్నాడట. రమ్య గర్భవతిని తెలిస్తే ఎక్కడ అబార్షన్ చేయించుకోమంటాడోనని భయపడింది. అందుకే నేను వాంతి చేసుకున్నట్టు నటించాను. నిజమా? ఏంటిది సడన్? విజయ సీతమ్మని రావుడు అనుమానించినట్టు నిన్ను అనుమానించాను. సారీ డార్లింగ్. ఈ మొహానికి సారీ ఒకటి, పైగా బద్రి బద్రి అట బద్రి. రే రవి, నీకు నా పెళ్ళానికి అక్రమ సంబంధం అంటకట్టానరా. సో సారీ బ్రదర్. ఏంటే నాకు నీ పెళ్ళతో అక్రమ సంబంధమా? అంత చీప్ టేస్ట్ అనుకుంటున్నావు? నాది ఫేస్ చూడు, ఫేస్. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి చూడు. ఏంటిది? అబిట్స్ అంటున్నావు ఏంటి? వెనకాల సీట్ ఖాళీగా ఉంది కదా, ఎవరికైనా లిఫ్ట్ ఇద్దాం. ఆహా,
మేము అదృష్టం. ఇవాళ బస్సులు స్ట్రైక్. ఆటోలో పెడదాం అంటే 40 రూపాయలు అవుతుంది ఎలాగానో ఆలోచిస్తాను. మనం ఒకే ఆఫీస్ కాబట్టి నాకు 50. సరే ఎక్కండి. ఓహో, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, నీలో ఇంత హెల్పింగ్ నేతృత్వం అంత లేదు కానీ ఎక్కండి. ఓకే, పని అయిపోతుంది రాబో. ఇది పద్మనాభం గారు బండి పెట్టే ప్లేస్ మేడం. అయితే ఏమిటి, మా ఇద్దరు స్కూటర్లు ప్రేమించుకుంటున్నాయి, ఇలా జోడిగానే నిలబడతాయి. నీ పని నువ్వు చూసుకో. గోపి, గుడ్ మార్నింగ్ సార్. ఏం రమ్య బండి ఎక్కడ ఉంది? ఆవిడ బండి మీ స్కూటర్ని ప్రేమిస్తున్నారు సార్. పక్క పక్క నుంటే బాగుంటుందని, మీకు జోడీగా ఉంటుందని. రమ్య, బళ్ళుకే కాదు జీవితంలో కూడా మనకి జోడీ లేదు. తీసేయ్, పెన్నా తీసేయ్. ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? ఓహో, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇవ్వడానికి కావాలండి లిఫ్ట్? ఇచ్చినందుకు 20 రూపీస్ క్యాష్ కొట్టండి. క్యాష్ క్యాష్ లిఫ్ట్ డబ్బులు అడగడం అన్యాయం. అయ్యేది ఏంటండి అన్యాయం? ఆటోలో వస్తే 40 రూపాయలు అవుతుందని మీరే అన్నారు, అందులో సగమేగా నేను అడిగింది క్యాష్. అంటే లిఫ్ట్ ఫ్రీగా ఇస్తారు కదా. ఆ పెట్రోల్ ఫ్రీగా రాదు కదా క్యాష్. చూడు పద్మనాభం, ఇద్దరం ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం, ఇలా లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం న్యాయమా ధర్మమా? డబ్బు విషయంలో మనకు అస్సలు మహోడం లేదు క్యాష్. బాబు, నీతో పెట్టుకోవడం నాదే తప్పు, నీకు దండం. వెళ్ళు బాబు. అన్నారు నమస్కారం సార్. పద్మనాభం గారు బడ్జెట్ మిషన్ తెలుసు కదా, ఇందుకు అలా బలతపడ్డారండి. షడప్, లోతుగా ఆలోచించి చూస్తే పద్మనాభమే కరెక్ట్. అతనికి 20 మిగిలింది, నాకు 20 మిగిలింది. నువ్వు ఇలాంటి అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్స్ మానేసి స్కూటర్ లోపల పెట్టు. గో. అర్జెంటో ఆర్డినరీనో? అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా నేను? ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబల్ చార్జ్ అవుతాండా? ఏంటి డబల్ చార్జీయా, ట్రిపుల్ చార్జీ తీసుకురా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుకు పడకూడదు అసలు. ఇదిగో, ఇది MTV టీషర్టు, ఇది GTV టీషర్టు, ఇది ESPN ప్యాంట్ టికెట్. ఎంట్రా నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీవి ఒక బట్టలే, ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే అతో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 మంత్స్ ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లి. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా. ఇదిగో ఇలాగా అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ ఎలాగేస్తారో చూసుకో. నేను అయ్యి బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు మట్టచ్చు, టచ్లు మట్టచ్చులు చెప్తారు. నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్తే. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరాల్లో మెరిచిపోవాలి. యాండా, మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయ్యం. ఏంట్రా నాతో పొట్టికి తట్టుకోలేక సిట్టి వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది, ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను? నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మర్దిని ముంచడానికి వచ్చావరా నువ్వు? మా పావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడం రాలేదు నువ్వు? నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడ్రా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతా అనుకుంటున్నావు నన్ను? ఇదిగో 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 ఏమయ్యా, ఇది ఒతక్కపోయినా పర్లేదు, ఫుల్ చార్జ్ చేసుకో. ఏంటి అతోకొచ్చి వచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దరు నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలిపో.